రోజు మూడు పూటలా తినాల్సిందేనా? ముప్పొద్దులా తినే అలవాటున్న మనకి ఇదేం ప్రశ్న అనిపించవచ్చు. షడ్ర సోపేతమైన భోజనానికి నోరూరించే రుచులకు పుట్టినిల్లైన తెలుగు రాష్ట్రాల్లోనైతే మూడు పూటలా తినడం సర్వసాధారణమైన విషయం. తీసుకునే ఆహారంలో తేడా ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు సమయాల్లో తేడా ఉండవచ్చు, కానీ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజులో మూడు సార్లు తినడం విషయంలో మాత్రం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తేడా లేదు. అయితే అసలు మూడు సార్లు తినడం మంచిదేనా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అల్పాహారం, ఘనాహారం, ఫలాహారం, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఆహారం తీసుకునే తీరు. అదే పాశ్చాత్య దేశాల విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా మూడు పూట్ల ఆహారం తీసుకున్నప్పటికీ తీసుకునే ఆహార పరిమాణంలో తేడా ఉంటుంది. అంటే మనం మధ్యాహ్నం సుష్టిగా భోజనం చేస్తే వాళ్ళు రాత్రి సప్పర్ పేరుతో కడుపు నిండా తింటారు. మన వాతావరణ పరిస్థితులకు మన అలవాటు సరైనది అనుకుంటే వారి వాతావరణ పరిస్థితులకు వారి అలవాటు సరైనది అంటారు ప్రముఖ ఫుడ్ హిస్టోరియన్ డాక్టర్ పూర్ణచందు. మన వరకు వస్తే మనం ఎప్పుడెప్పుడు ఎంత మేరకు ఆహారం తీసుకోవాలో తెలియజెప్పేలానే పేర్లు పెట్టారు మన వాళ్ళు. ఉదయాన్నే పేరుకు తగ్గట్టే ఆహారాన్ని అల్పంగా తీసుకోవాలి, మధ్యాహ్నం ఘనాహారాన్ని కాస్త ఘనంగానే తీసుకోవాలి, ఇక రాత్రి అయ్యేసరికి పలహారం అంటే కేవలం ఫలాలను మాత్రమే తీసుకోవాలి. అయితే ప్రస్తుతం పలహారం అన్న పదానికి మనం అర్థం మార్చేసి ఇంగ్లీష్ టిఫిన్లకు తెలుగీకరణ రూపంలో వాడేస్తున్నామని డాక్టర్ పూర్ణచందు అన్నారు. అయితే చేసే పనిని బట్టి తీసుకునే ఆహారం పరిమాణంలో కూడా తేడా ఉంటుందని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక పరిశోధకులు రచయిత సాయి పాపినేని అభిప్రాయపడ్డారు. కాయకష్టం చేసే వ్యక్తి తీసుకునే ఆహార పరిమాణం ఒకలా ఉంటే ఆఫీసులో కూర్చొని పనిచేసే ఉద్యోగి తీసుకునే ఆహార పరిమాణం మరోలా ఉంటుంది. మొత్తంగా మూడు పూటలా ఆహారం తీసుకోవడం తెలుగు వారికి అప్పుడు ఇప్పుడు అలవాటేనని ఈ ఆహారపు పద్ధతులు శ్రీనాథుడు రచించిన క్రీడాభిరామంలోనూ, శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాలిదలోనూ, అన్నమయ్య పదాలలోనూ కనిపిస్తాయని సాయి పాపినేని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి మన శారీరక కష్టానికి ముప్పొద్దులా తినడం మంచిదేనా? పదండి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం. అయితే ఎప్పుడెప్పుడు తినాలి అన్న ప్రశ్న కన్నా అసలు ఎప్పుడు తినడం మానేయాలి అన్న ప్రశ్న వేసుకోవడం ముఖ్యమని అంటున్నారు వైద్య నిపుణులు. మన జీర్ణ వ్యవస్థకు తగినంత విశ్రాంతి ఇవ్వాలంటే 12 గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవాలన్నది కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ స్టడీస్లో క్లినికల్ రీసెర్చర్గా పనిచేస్తున్న ఎమిలీ మెనుజన్ మాట. పురాతన రోమన్లు రోజుకు ఒక్కసారే భోజనం చేసేవారని అంటున్నారు ప్రముఖ ఫుడ్ హిస్టోరియన్ సెరెన్ షెరింగ్టన్ హోలియన్స్. అయితే ఒక్కసారి భోజనం చేయడం వల్ల రోజంతా ఆకలిగా ఉంటుందా అంటే అలాంటిదేం ఉండదు అన్నది న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డేవిడ్ లివిట్స్కీ వాదన. ఆయన దృష్టిలో ఆకలి అనేది ఓ మానసిక అనుభూతి మాత్రమే, మూడు పూటలా భోజనం చేయకపోతే కొంపలే మునిగిపోవు అని అంటారు ఆయన. అయితే డయాబెటీస్తో బాధపడే వారికి మాత్రం ఒక్క పూట భోజనం పనికిరాదని ఆయన తేల్చి చెప్పారు. అయితే మెనిజన్ మాత్రం రోజుకు ఒక్కసారి భోజనం అన్న ఆలోచన సరికాదంటారు. రక్తంలో గ్లూకోజ్ నిల్వలు తక్కువ స్థాయిలో కొనసాగాలంటే రోజులో ఒక్కసారి మాత్రమే తింటే సరిపోతుందన్న కాన్సెప్ట్ను పక్కన పెట్టి 2 సార్లు లేదా 3 సార్లు తినడం మంచిది అని ఆమె చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో మొదట్లో అల్పాహారం తీసుకోవడం కేవలం ఉన్నత వర్గాల్లో మాత్రమే కనిపించేది. అంటే దాదాపుగా 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత, పనివేళల్ని పరిచయం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్న కాన్సెప్ట్ సర్వసాధారణమైపోయింది. అప్పటి నుంచే పాశ్చాత్య దేశాల్లో మూడు పూట్ల ఆహారం తీసుకోవడం అలవాటైంది అన్నది షెరింగ్టన్ హోలియన్స్ వాదన. అయితే రాత్రి భోజనం భారీగా ఉండకుండా చూసుకోండని ప్రొఫెసర్ మెనుజన్ సూచిస్తున్నారు. రోజులో తొలిసారి తీసుకునే ఆహారాన్ని కాస్త ఆలస్యంగా, చివరిసారి తీసుకునే ఆహారాన్ని కాస్త త్వరగా తీసుకుంటే మీలో గొప్ప మార్పుని గమనించవచ్చు అని ఆమె చెబుతున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు భారతీయులు అనుసరించిన విధానాలపైనే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయన్నది విశాఖపట్నానికి చెందిన క్లినికల్ డైట్ కన్సల్టెంట్ నీత దిలీప్ అభిప్రాయం. ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం మంచి భోజనం, రాత్రి పలహారం అంటే పళ్ళు లేదా మితాహారం తీసుకోవడం భారతీయులకు అలవాటని, అది కూడా రాత్రి వీలైనంత త్వరగా తినేవారని అన్నారు. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం ఉండాలి. అంటే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోయి కడుపు ఖాళీగా ఉండాలి. ఆ తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.
అన్నిటికీ మించి నెలకి ఒక్కసారైనా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని ఆమె అన్నారు. ఇక ఇప్పుడు పరిశోధకులు చెబుతున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్న పదం వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ భారతీయులు మొదటి నుంచి అనుసరిస్తున్నది అదే పద్ధతని ఆమె చెప్పుకొచ్చారు. ఇక చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేసినా వాటిని స్థిరంగా కొనసాగించడం ముఖ్యమన్నది మెజారిటీ వైద్య నిపుణుడు చెబుతున్న మాట.